పట్టణ నియోజకవర్గ కో కన్వీనర్గా ఎన్నికైన ఆర్కాడ్ ముత్తు ఈ సందర్భంగా బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలోని బీజేపీ పార్టీ బలోపేతమవుతుందని, అందుకు ప్రతిముఖం కార్యకర్తలు నిరంతరంగా శ్రమించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కన్నా లక్ష్మీనారాయణ గారి అధ్యక్షతన తన పార్టీ పురో అభివృద్ధిపై ప్రతి ఒక్క కార్యకర్త నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా బీసీ నాయకుడైన మన ఆర్కాడు ముత్తు ఈ రోజు కో కన్వీనర్ గా నియమించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్కాడు ముత్తు మాట్లాడుతూ బీసీలకు సముచిత స్థానం ఇస్తున్న ఏకైక పార్టీ ఒక బీజేపీ పార్టీ, అందుకు బీజేపీ పార్టీకి రుణపడి ఉంటామని అన్నారు. గల్లా పుష్ప యాదవ్ రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి, అదేవిధంగా ఇర్ల రాజా పట్టణ అధ్యక్షులు పెద్దల రంగయ్య గారు, అంజూరి వెంకటేష్ బాబు గారు, భార్గవి, మరి ఉన్నతంలోనే ఒక మంచి వాతావరణంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన మీ అందరికీ నేను మరొకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పార్టీలో ఉంటూ పార్టీకి కష్టపడుతూ పార్టీ పట్ల మీరు చూపిస్తున్నట్టు అభిమానాన్ని నేను మరొకసారి గుర్తు తెచ్చుకొని, మరి అదేవిధంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మరి కళ్ళ లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులు అయినాక మరి పూర్తి స్థాయిలో పార్టీకి న్యాయం జరిగే విధంగా మరి మన నియోజకవర్గం ఉన్న ప్రతి నాయకుడు కూడా అందరం కూడా వారి వారికి స్థాయిలో వారికి రాష్ట్ర స్థాయి నుంచి కావచ్చు, అదే జిల్లా స్థాయి కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రతి ఒక్కరిని గుర్తుంచుకొని మీ అందరూ కూడా మరి పార్టీ పదవులు వచ్చే విధంగా, అదేవిధంగా మరి ఇంకొక 4 మాసాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ 4 మాసాల్లో మనం అందరం కూడా రేయింబోలు కష్టపడాల్సిన అవసరం ఉంది పార్టీ పట్ల. మరి ఖచ్చితంగా మనం కాళహస్తి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా మీ అందరి సహాయ సహకారాలతో, కాళహస్తి నియోజకవర్గం ప్రజలందరి సహాయ సహకారాలతో, వాళ్ళ ఆశీస్సులతో మనం భారతీయ జనతా పార్టీని ఇంటింటే బీజేపీ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి కూడా మనం పార్టీని ముందుకు తీసుకొని పోతున్నాం. అదేవిధంగా మనం ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చాం, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసింది విభజన చెందిన తర్వాత, అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి చేయాల్సినటువంటి పనులు, అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించి మన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు నేను నా రాజకీయ జీవితంలో ఎరగేదానికి ఏమి ఈ నియోజకవర్గానికి మనం సహాయం చేస్తున్నాం ప్రజలకు అందుబాటులో. అదేవిధంగా రానున్న రోజుల్లో నిన్ను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఎన్నుకున్న తర్వాత మనం ఈ బీజేపీ పార్టీ ఈ పదవి అంటే బాధ్యతలు నాకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. దైవం మానుష రూపేణ మా అన్న కోలానంద్ గారు నాకు ఈనాటి నుంచి కాదు, నాకు విద్యార్థి దశ నుంచే నేను ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఆయన పట్ల నేను ఆకర్షితుడై 86 నుంచే 10th క్లాస్ చదివే రోజుల నుంచే నాకు ఎందుకో ఆయనలో ఒక నాయకుడు కనిపించాడు. నాకు ఆ దశలోనే నేను ఆయనకి అభిమానిగా మారి ఆ దశ నుంచే నేను ఆయన్ని అభిమానించడం ప్రారంభించాను. నేను పెట్టుకున్న అభిమానం ఆయన ఎంతవరకు గుడ్డిగా నమ్మారంటే, ఒక పార్టీలో కన్వీనర్గా ఉండే అతను ఎమ్మెల్యే అధ్యక్షుల వారికి కన్వీనరు శ్రీకాళహస్తి నియోజకవర్గం అని చెప్పి నా పేరు రాసి పంపిస్తే ఎవరు ఈ ముత్తు అనేసి అంటే అలా అతను వేరు నేను వేరు కాదు, ఇబ్బంది లేదు అతనికి కన్వీనర్ పదవి ఇవ్వండి అని చెప్తే అలా కాదు, పార్టీ ఆశీస్సులతో మన నియోజకవర్గం వారి పుణ్యంతో మన ఒక నియోజకవర్గం ఉంది తప్ప ఇక్కడ పరిపాలించిన నాయకులు కానీ ఇక్కడ పనిచేసిన నాయకులు కానీ ఎవరు కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకున్న పరిస్థితే లేదు. ఎందుకంటే ఈ నియోజకవర్గం ఒక దేవస్థానమే కాదు, అదేవిధంగా మనకు ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదేవిధంగా తిరుపతికి 30 కిలోమీటర్ దూరంలో ఉన్నట్టు మనకు మన నియోజకవర్గం, అదేవిధంగా 40 కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీ సిటీ కావచ్చు, అదేవిధంగా చెన్నై నగరానికి దగ్గరలో ఉన్నటువంటి నియోజకవర్గం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా గొప్ప నియోజకవర్గం శ్రీకాళహస్తి నియోజకవర్గం. సరే ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, అదేవిధంగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి అందరూ వచ్చేస్తారు రోడ్ల మీదకి, మరి పుట్టినరోజులు చేసుకుంటారు, అదేవిధంగా ఇంకా కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఇంకా ఎక్కువగా ఇక్కడున్నటువంటి నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులో లేని వ్యక్తులు కూడా ప్రజల మీద ఎక్కువ ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కాళహస్తి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఎవరు ప్రజలతో అందుబాటులో ఉన్నారు, ప్రజలకు ఎవరు మమేకమై ఉన్నారు,
ఎవరు ప్రజలు చేస్తున్నారో సేవ చేస్తున్నారో ఉద్దేశంతో మరి మీరు కూడా త్వరగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు వస్తుంటాయి పోతున్నాయి, ప్రజలతో ఎవరు మమేకమై ప్రజలతో ఎవరు